మనము దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నేను ఈ అధ్యాయం అంతా చదివితే మనకు సహాయకరమే అని నేను అనుకుంటున్నాను. నేను చదువుతాను ఈ అధ్యాయాన్ని, 34 వచనాలు ఉన్నాయి. చదువుతుండగా మీరు ఒక మాట గమనించండి, మళ్ళీ మళ్ళీ మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి వినిపిస్తుంది కదా, రైట్ ఓకే. ఈ అధ్యాయం అంతా చదవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవుని చిత్తం అయితే అక్కడక్కడ కొన్ని వచనాలు తప్పించి నేను చదువుతాను. 6వ అధ్యాయం 1వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడవక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. 16వ వచనం, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మన మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ఆయన మాట్లాడుతున్నాడు. 25వ వచనం నుంచి చూస్తే అక్కడ, అందువలన నేను మీతో చెప్పుచున్నదేమనగా అని ప్రారంభించి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో
అని మీ ప్రాణమును గూర్చి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కారా అని మాట్లాడుతూ మనందరికీ పరిచయమైన వాక్యం ఇక్కడ ఉంది కదా. మనందరికీ చాలా వాక్యాలు ఇందులో పరిచయమైన వాక్యాలే. ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి కీడు ఆనాటికి కాలం. చదవండి వాక్య భాగాన్ని, ప్రభువే మన అందరి వినికిడిలో దీవించి అందించును గాక. ఈ వాక్య భాగం నేను చదవకముందే నేను ఒక మాట చెప్పాను. ఈ వాక్య భాగంలో ఒక మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది, కనిపిస్తుంది మీరు చదివితే. తండ్రి, తండ్రి, తండ్రి అన్న మాట దాదాపు 10 సార్లు కంటే ఎక్కువ మీరు గమనిస్తే తండ్రి అన్న మాట ఈ వాక్య భాగం ఈ అధ్యాయం అంతట్లో ఉంది. మీరు మళ్ళీ చదువుకోండి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రిని గురించి మాట్లాడిన సంగతులు నాకు తెలుసు. దేవుని వాక్యంలో చాలా చోట్ల ఉన్నాయి, ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో. అవును, మనము మేడగది మీద ప్రభు చేసిన ఆ దీర్ఘ ప్రసంగం మనం చదివినప్పుడు కూడా ఆయన తండ్రిని గురించిన, లేకపోతే తండ్రి అని చాలా బోధ చేశాడు. 13వ అధ్యాయం నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు మనం గమనిస్తే చాలాసార్లు మళ్ళీ తండ్రి అన్న మాట మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో మనకు ఇదొక విశేషమైన సంబంధం దేవునితో ఉన్నది. ఏంటి ఆ సంబంధం అంటే తండ్రితో కుమారునికున్న సంబంధం. ఇటువంటి సంబంధం పాత నిబంధన గ్రంథంలో మనము గమనించము కదా. మనం పాత నిబంధన గ్రంథం చదివితే వారు దేవుని ఎలా ఎరుగుదురు మనం గమనిస్తే, మొట్టమొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం ఆయన సృష్టికర్త ఎలోహీం దేవుడు, తర్వాత యెహోవా ఆయన ఉన్నవాడు. అట్లా తన భక్తులకు ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు కొన్ని పేర్లతో. ఉదాహరణకి అబ్రహాముతో అన్నాడు, ఏమని అన్నాడు, ప్రభు సర్వశక్తి గల దేవుడు అని, ఎల్షద్దాయ్ దేవుడు కదా. దేవుని వాక్యంలో పాత నిబంధనలో ఎన్నోసార్లు సర్వశక్తి గల దేవుడు అని, సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ అని అంటారు ఇంగ్లీష్లో. అది చాలాసార్లు ఉంది యోబు గ్రంథంలో, మళ్ళీ మళ్ళీ వినిపించే మాట. అంతేకాదు రూతు గ్రంథంలో రూతు కూడా అన్నది 2 సార్లు, సర్వశక్తి గల సర్వశక్తుడు అన్నది. తర్వాత యాకోబు కూడా ఉపయోగించిన మాట. అట్లా సర్వోన్నతుడు అన్న మాట కూడా ఆదికాండంలో అట్లా ఆయనకున్న పేర్లను బట్టి మనం గమనిస్తే వారితో వారిని ప్రభువుని, లేకపోతే వారు ప్రభువుని ఎట్లా ఎరిగారో మనకు అర్థమవుతుంది. పాత నిబంధన కాలం అంతా కూడా ఇటువంటి సంబంధం, తండ్రికి కుమారునితో ఉన్న సంబంధం, ఈ సాన్నిహిత్య సంబంధం వారికి లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. వారు మనకు తెలుసు గుడారము వారికి ఉంది, ఆ గుడారంలో నిబంధన మందసము ఎక్కడ ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి కదా ప్రాయశ్చిత్తం జరిగించడానికి తనది కాని రక్తం తీసుకొని వెళ్ళి
ఆయన యోమ్ కిపూర్ కిపూర్ అంటారు, లేకపోతే ది డే ఆఫ్ అటోన్మెంట్. మీరు లేవీకాండం చదివితే 16వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఆలోచన ఏంటంటే, ఆయన దూరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, ఇంత సన్నిహిత సంబంధం అక్కడ మనము కనుగొనం. అందరూ బయటే నిలబడి ఎదురు చూసేవాళ్ళు, ఎప్పుడొస్తాడో ప్రధాన యాజకుడు అన్నట్టుగా. ఆయన కూడా ఒకే సంవత్సరానికి ఒకేసారి వెళ్ళి ఈ ప్రాయశ్చిత్తం జరిగించేవాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రభువు మనకు ఎలా కనిపిస్తున్నాడు, దేవుడు నీ బయలుపరిచిన వాడు కుమారుడే. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చదివితే కదా, తండ్రిని బయలుపరిచిన వాడు ఎవరు, తండ్రి రొమ్మున ఉన్న కుమారుడు బయలుపరిచాడు కదా. ఆయన తండ్రి, మనకు ఆయనతో ఉన్న సంబంధం అటువంటిది, ఒక ఫాదర్. ఆ సన్నిహిత సంబంధం మనకున్నది, ఆయనను తండ్రి అబ్బా తండ్రి కదా అని మనము పిలిచి ఆయన సన్నిధికి మనము ధైర్యమైన ప్రవేశం మనకున్నదని హెబ్రీయుల రాసిన పత్రికలో భక్తుడు అన్నాడు. ఎ బోల్డ్ యాక్సెస్ టు ద వెరీ థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. తండ్రి అని మనము ఆయనను పిలిచేలాగా మనకు ఉన్న ఈ గొప్ప భాగ్యం చాలా విశేషమైనది. ఎలా మనకు ఇటువంటి సంబంధం ఏర్పడింది మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తే దానికి కారణం కదా, తండ్రిని బయలుపరిచిన వాడు. అదే యోహాను సువార్తలో మనం గమనిస్తే ఆయనను అంగీకరించలేదు, స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే దాన్ని తను ఎందరు అంగీకరించురో అనగా కదా, తను అంగీకరించిన వారందరికీ ఆయన కుమారుల గుట్టకు అధికారం ఇచ్చాడు అన్నట్టుగా మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనము కూడా ఈ రోజు దేవుడు కదా, సర్వము సృష్టించినవాడు కదా, నేను నన్ను సృష్టించినవాడు, ఆయనను తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే కారణం ప్రభువైన యేసు క్రీస్తు కదా. నేను మళ్ళీ అదే మాట చదువుతున్నాను, తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, ఇందులో వేరే ఏ భేదం లేకుండా అందరికీ ఇటువంటి భాగ్యం ఉన్నది. తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఎంత విశేషమైనదంటే, ఆయన పిల్లలగుటకు, యోహాను భక్తుడు చెప్పిన మాటలు అవే 3వ అధ్యాయంలో కూడా, బిహోల్డ్ వాట్ మ్యానర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాస్ బెస్టోడ్ అపాన్ అస్ దట్ వీ షుడ్ బి కాల్డ్ హిస్ చిల్డ్రన్. ఆయన ప్రేమ అక్కడ మనకు అర్థమవుతుంది. ఆయనతో మనకున్న సంబంధం ఏంటి, తండ్రి తండ్రి తండ్రిని బయలుపరిచిన వాడు కుమారుడు అని మనం ముందే చెప్తున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు తండ్రి 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 అని. ఈ సాయంకాలం నేను ఆ ఒక మాట మీద నేను నిలబడాలని ఆశిస్తున్నాను. మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు ఈ అధ్యాయంలో, వాటిని నేను కొంచెం క్లుప్తంగానే వివరించి నేను ముగిస్తాను. కానీ ఈ అధ్యాయం మీరు చదివినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమని చెప్తున్నాడు ప్రభు, 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు కదా మనం గమనిస్తే. ఒకటి, మీరు అంటున్నాడు, ఏమనుంటున్నాడు, మీరు ధర్మము చేస్తే ఎలా చేయాలో అన్నాడు, ఎలా చేయకూడదు అన్నాడు, ఇలా చేయకూడదు అన్నాడు. తర్వాత 2వది, ప్రార్థన చేయనప్పుడు అన్నాడు, ఎలా చేయకూడదు అని కూడా చెప్పాడు ఇక్కడ కదా. తర్వాత మనము 16 నుంచి గమనిస్తే ఉపవాసము కూడా ఎలా చేయకూడదో చెప్పాడు. ధర్మం ఎలా చేయకూడదు అంటున్నాడు కదా, వేషధారుల్లాగా చేయకండి. ధర్మం చేసినప్పుడు అందరికీ కనిపించేలాగా చేయకండి, అందరూ చూడాలని ఇక్కడ ప్రభు అన్నాడు కదా. నీ ముందర బూర ఉదయించుకోవద్దు, అందరికీ కనిపించేలాగా. ఒకవేళ అనుకుందాం 10 రూపాయలు ఉంటే దాన్ని చిల్లరగా మార్చి అందరికీ వినిపించేలాగా వేయడం కాదు అన్నట్లు కదా. తండ్రి రహస్యమందు చూచు తండ్రి కదా, ఆయన చూస్తున్నాడు అన్న ఆలోచన ఉండాలి అన్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చేయకూడదు చెప్పాడు కదా, ఎలా బుర ఉదించుకోవద్దు అన్నాడు కదా, వేషధారులాగా చేయొద్దు అన్నాడు కదా. అయితే రహస్యమందు చూచు తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి మీరు ఏం చేయాలి, మీ ధర్మము రహస్యముగా
నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలే కదా. అంటే ఎంత రహస్యంగా అంటే నీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా కదా. ధర్మము చేసినప్పుడు అందరికీ కనిపించేలాగా చేయకండి, వేషధారులు చేస్తారు అలా, మీరు బూరవు దించుకోవద్దండి అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. 5వ వచనం నుంచి చూస్తే ప్రార్థన ఎలా చేయకూడదు అన్నాడు. ప్రార్థన ఎలా చేయకూడదు ఇక్కడ కూడా అన్నాడు ప్రభు. ఏమని అన్నాడు? వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. తర్వాత అన్యజనుల వలె 7వ వచనంలో అన్నాడు. వేషధారులాగా ప్రార్థన చేయకండి. వేషధారులు ఎలా చేస్తారు ప్రార్థన చెప్పాడు అక్కడ కూడా ప్రభు కదా. కనబడవలనని కదా సమాజ మందిరములలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, అలా చేస్తారు కాబట్టి కదా. అయితే మీరు రహస్యంగా చేయండి. ప్రైవేట్ ప్రార్థన రహస్యంగా చేయడం చాలా సాధకం చేయాలి మనం. చాలా కష్టమైన విషయం. బహిరంగంగా వినిపించేలాగా గంటలు చేయొచ్చేమో కానీ రహస్యంగా మనం ప్రార్థన చేయడం, మనము గంటలు రహస్యంగా చేయడం మనము ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రభు అన్నాడు రహస్యంగా చేయండి. ఇక్కడ ఏమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అన్నాడు. గదిలోనికి ఎవరికి కనిపించకుండా కదా రహస్యంగా ప్రార్థన చేయడం. ప్రైవేట్ ప్రేయర్స్ ఒకసారి ఐ థింక్ డిఎల్ మూడీ బహిరంగంగా గంటలు చేయడం కాదు, బహిరంగంగా తక్కువ చేయాలి రహస్యంగా ఎక్కువ చేయాలన్నట్టుగా ఒక మాట చెప్పాడు. అది నిజమే. చాలాసార్లు మన భక్తి జీవితంలో రహస్యంగా ఎక్కువ ప్రార్థన చేయడం మనం సాధకం చేయాలి కదా. ప్రార్థన చేస్తే మీకు తెలుసో లేదో మన భక్తి అర్థమైపోతుంది అందరికీ కదా. ఎట్లా ప్రార్థన అంటే లైక్ ప్రార్థన చేసినప్పుడే అర్థమైపోతుంది నిజంగా ప్రభుతో ఎంత సమయం గడుపుతున్నాడు. బహిరంగంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన భక్తి జీవితం అంతా పట్టబయలైపోతుంది. సో రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. తర్వాత ఇంకా అంటున్నాడు మీరు అన్యజనుల వల్లే ప్రార్థన చేయొద్దు. వాళ్ళు ఎలా చేస్తారు ప్రార్థన? వ్యర్థమైన మాటలు వచిస్తారు వాళ్ళు. మీరు అలా వచించకండి. అవసరమైనది చెప్పండి. మీకు ఏమని ఎరుక ఉండాలంటే ఆయనకు తెలుసు అని ఆలోచనతో మీరు ప్రార్థన చేయండి. బ్రీఫ్ ప్రేయర్స్ చేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. గంటల తరబడి అంటే మళ్ళీ చెప్పిందే చేయడం కాదు, అలా చేయకండి అన్నాడు ప్రభు. ఒకసారి కర్మేలు మీద ఏలియా తర్వాత మిగతా వాళ్ళు బయలు ప్రవక్తలు కదా వాళ్ళు చేసిన ప్రార్థనలు మీకు తెలుసు కదా. వ్యత్యాసం మనకు తెలుసు. మన జీవితంలో బ్రీఫ్ ప్రేయర్స్ అవసరమైంది. మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో బ్రీఫ్ ప్రేయర్స్ చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో కొంతమంది చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మోసెస్ మోషే ఏమన్నాడు అంటే షోమీ యువర్ గ్లోరీ, షోమీ అన్నాడు. షోమీ అన్నది చాలా చాలా చిన్న ప్రార్థన. తర్వాత సంసోన్ అన్నాడు. ఏమని అన్నాడు? స్ట్రెంగ్థెన్ మీ అన్నాడు. ఇట్స్ అ బ్రీఫ్ ప్రేయర్ అగైన్. తర్వాత షూలమితి సస్టైన్ మీ అని చెప్పింది కదా. 2వ అధ్యాయంలో మీకు చదువుకోండి, అవి మాటలు మీకు తెలిసినవే. తర్వాత పేతురు మునిగిపోయేటప్పుడు ఏమన్నాడు? సేవ్ మీ అన్నాడు, నన్ను రక్షించు. చిన్న ప్రార్థనలు చేయండి కదా. తర్వాత ప్రార్థన ఎలా చేయాలో ప్రభు మనకు పరలోక ప్రార్థన ఉన్నది. శ్రేష్టమైన విషయాలు 7 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ చాలా శ్రేష్టమైనవి, అవసరమైనవి కదా. దానికంటే మించి కాదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత 16వ వచనంలో అంటున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా చేయకూడదు అన్నాడు. ఇక్కడ కూడా కదా అందరికీ తెలిసేలాగా చేయకండి. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక అన్నాడు కదా. మనుషులకు కనబడవలనని చేయకండి ఉపవాసం. తాము ఉపవాసం చేయనట్లు మనుషులు కనబడవలనని వారు ఏం చేస్తారు? ముఖములను వికారము చేసుకుంటారు. నో, మన భక్తి జీవితం ప్రభువుకి కనిపించాలి.
అని తండ్రికి రహస్యం ముందు చూచు తండ్రికి కనిపించేలాగా ఉండాలని ప్రభు ఈ మాటల్లో చెప్తున్నాడు కదా. మన ఉపవాసము కూడా మన ముఖములు వికారంగా చేసుకొని అవసరం లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు మీరు తల అంటుకోవాలి, మీరు అంటే దాన్ని చూపించకండి బయటికి, నేను ఉపవాసం ఉంటున్నాను అని డీలాబడిపోయి అందరికీ మన సమస్య తెలిసేలాగా కాకుండా ప్రభు చూస్తున్నాడు అన్న విశ్వాసంతో ఉపవాసం ఉండండి అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు అందరికీ తెలియాలి మన మంచిది, అందరం ప్రార్థన కలిసి చేయడం ఒక సమస్య విషయమై అది చాలా మంచి అనుభవమే, కానీ వ్యక్తిగతంగా మన జీవితంలో భక్తి జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిది. దాన్ని బహిరంగంగా చెప్పని అవసరం లేదు. ఉపవాసం గురించిన బోధ దేవుని వాక్యంలో చాలా చోట్ల మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో కాబోదు ఇట్టిది ప్రార్థన ఉపవాసమున ఉపవాసముల వలనే కానీ మరి ఏ విధంగా వెళ్ళదన్నట్టుగా ప్రభు మాట్లాడారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కదా ఉపవాసం ఉండడం మంచిదే కదా. అయితే ఎలా చేయాలి? మనం ఇప్పుడే అనుకున్నాం రహస్యమందు చూచు తండ్రి చూస్తున్నాడు అని. మనము రహస్యంగా మన భక్తి జీవితాన్ని సాధకం చేయాలి కదా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు రాస్తూ అన్నాడు, పైకి భక్తి అన్నాడు. నా జీవితంలో రహస్యంగా ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తాడు కదా. ఆయన చూస్తున్నాడని ధర్మము చేయడం, ఆయన చూస్తున్నాడని ఉపవాసం చేయడం, ఈ విషయాలన్నీ మనకు ఇక్కడే ఉన్నాయి. మీరు చదువుకొని ధ్యానించండి ఇంట్లో. నేను విషయానికి వస్తున్నాను, నేను మాట్లాడి క్లుప్తంగా ముగిస్తాను. ఇక్కడ గమనిస్తే 5 క్రియాపదాలు తండ్రి అన్న మాటతో జోడించి ప్రభు మాట్లాడాడు. 1 4వ వచనంలో ఉంది, తర్వాత 6వ వచనంలో కూడా ఉంది. ఏమని అన్నాడంటే చూచు తండ్రి, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి. చూచువాడు, ఒకటి క్రియాపదం ఏంటి చూచు, ద వన్ హూ సీస్, హీ సీస్. తర్వాత 7వ వచనం లేకపోతే 8వ వచనంలో అంటున్నాడు తెలియను అన్నాడు. తెలిసిన తండ్రి అంటే ద వన్ హూ నోస్, ఆయన ఎరిగినవాడు. తర్వాత 3వది 14వ వచనంలో ఉంది, క్షమించు తండ్రి అన్నాడు, ఆయన క్షమించేవాడు. తర్వాత ఇంకొన్ని వచనాల్లో కూడా ఈ మాట ఉంది, 18వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను, ఫలమిచ్చు తండ్రి అన్నాడు. ఆయన ఎవరు? ద వన్ హూ రివార్డ్స్ అస్. తర్వాత 26వ వచనంలో అంటున్నాడు పోషించు తండ్రి. ఆయన ఎవరు? మనల్ని పోషించేవాడు, హీ ద వన్ హూ ఫీడ్స్ అస్, మనల్ని పోషించేవాడు. ఈ 5 మాటలు నేను చాలా క్లుప్తంగా వాటిని వివరించి నేను ముగిస్తాను. మనకు ఎటువంటి తండ్రి ఉన్నాడు, మనకు ఇటువంటి సంబంధం ప్రభుతో దేవునితో ఉందని మనం ముందే చెప్పుకున్నాం. మనకు ఉన్న తండ్రి ఎటువంటి వాడు? ఆయన చూచేవాడు, హీ సీస్ ఎవ్రీథింగ్. ఆయనకు మరుగైనది ఏమీ లేదని మనం చదువుతున్నాం. హెబ్రీయుల రాసిన పత్రికలో ఉన్న మాటే అది, ఐ మీన్ మనకు తెలిసిన మాటే. ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదివితే అన్నాడు కదా, ఏమని అన్నాడు 4వ అధ్యాయంలో మనకు ఏమంటున్నాడంటే 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కదా కనబడని సుస్థము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మరుగులేక తేటగా ఉన్నది, ఆయన సమస్తాన్ని చూచేవాడు, చూస్తున్నవాడు, చూచేత. కానీ అవును, నిజంగా ఆయన చూస్తున్నాడు అన్న భయం మనకు ఉండడం చాలా మంచిది. ఆయన చూస్తున్నాడు. కొన్ని నేను ఒక చర్చ్ గురించి విన్నాను, రష్యాలో ఉందంట ఈ చర్చ్. ఆ చర్చ్లో పైన సీలింగ్ మీద యేసుప్రభు అనే ఒక బొమ్మ వేసి కళ్ళు చూస్తున్నట్టుగా పెట్టారంట సీలింగ్ పైన. దాని అర్థం ఏంటంటే పైన ఆయన పైనుంచి ఆయన ఏమి చేస్తున్నాడు, చూస్తున్నాడు అన్న ఆలోచన వారికి చెప్పడానికి అటువంటి బొమ్మ వేశారని ఒక అతను చెప్పాడు. ఆయన చూస్తున్నాడన్న భయము మనకు ఉండవలసిందే, అవసరం. మేము కూడా చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం సండే స్కూల్లో, ఓ బీ కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాచ్ యు సీ, వాచ్ యు సీ.
అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ పాట, అందులో ఒక మాట ఉంది, పైన ఉన్న తండ్రి చూస్తున్నాడు అన్న మాట ఆ పాటలో ఉంది. చూస్తున్నాడు, సమస్తమును చూచే తండ్రి కదా. అయితే ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఆయన ఎందుకు చూస్తున్నాడు అన్న ఆలోచన మనం గమనించినప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన చూస్తున్నట్టుగా, అంటే ఆయన చూచి చూడనట్టుగా లేడని అన్న ఆలోచన ఇందులో ఉంది. నిర్గమాకాండంలో మనకు తెలిసిన మాట 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా, నేను యెహోవా మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, నేను చూచాను నా ప్రజల బాధను చూచితిని. సహాయం చేయడానికి మన బాధలో మన కష్టాల్లో ఆయన చూచి చూడనట్లుగా ఉండేవాడు కాదు అన్న ఆలోచన ఇందులో ఉంది. ఎటువంటి తండ్రి ఉన్నాడు మనకు? చూచేవాడు మన బాధలు మన కష్టాలు. హాగర్ కూడా ఆ మాట అన్నది, ఒకసారి మనకు తెలిసిన మాట 16వ అధ్యాయం ఆది కాండంలో ఏమన్నదో చూడండి. తన యజమానురాల దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్న హాగర్ మాట్లాడుతున్న మాట ఏమన్నది, చూచుచున్న దేవుడవు నీవే అని మాట్లాడింది. యెహోవాకు ఆ పేరు కదా పెట్టింది, లేక తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అంటే ఆ పేరు అని అర్థం. ఏలైనగా నన్ను చూచిన వాణి నేను ఎక్కడ చూచితిని కదా, నన్ను చూచిన వాడు, నన్ను చూస్తున్న ప్రభు. ఎందుకు చూస్తున్నాడు అంటే ఆలోచన ఏంటంటే మనకు సహాయం చేస్తాడు కదా. చూచి మన బాధలో మన కష్టాల్లో ఊరుకు ఉండేవాడు కాదు, మనకు సహాయం చేసే తండ్రి మనకున్నాడు. ఈ సాయంకాలం ఆ తండ్రి మనకున్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో లేకపోతే 8వ వచనంలో సమస్తమును తెలిసినవాడు అని మనం చదువుతున్నాం. ఏమని అన్నాడు, అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. తెలిసినవాడు, హీ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ అస్ త్రూ అండ్ త్రూ. మన ప్రతి అవసరతను ఎరిగిన వాడు, మన బలహీనతలు సహాయం ఎరిగిన వాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు 7 పత్రికలు ఉన్నాయి మనకు తెలిసిన సంగతే. ప్రతి పత్రికలో కొన్ని మాటలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి, మీరు గమనించండి. ఒక మాట ఉంది ఏమనుందంటే, ఇంగ్లీష్లో ఐ నో యువర్ వర్క్స్, నీ క్రియలు నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. ఐ నో, ఆయన ఎరిగినవాడు, సమస్తమును తెలిసినవాడు అని మనము ఆలోచించాలి. ఈ సాయంకాలం ప్రభుని మనము మన తండ్రిని గురించి ఆలోచిస్తుండగా ఈ అధ్యాయంలో ఎటువంటి తండ్రి ఉన్నాడు? సమస్తమును తెలిసినవాడు. రూతు బోయస్తో ఒక మాట అన్నది, నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, వాటిని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రూతు గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. ఏమి తెలిసి అని ఒక మాట మాట్లాడేది కదా, ఏమన్నది, 2వ అధ్యాయం 10వ వచనంలో అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీవు కటాక్షము, నీకు కటాక్షము కలిగను అని బోయస్తో మాట్లాడుతూ ఉండగా బోయసు తెలియబడెను అని చెప్తున్నాడు. ఏమి తెలిసి కటాక్షం చూపిస్తున్నాడు? మన పరలోకపు తండ్రి గురించి మనం ఆలోచిస్తే సమస్తమును ఎరిగినవాడు. నిజంగా మన గురించి అన్నీ ఎరిగినవాడు అని మనము ఈ సాయంకాలం మన ప్రభుని మనం మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలిసినవాడు, తెలిసి మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచన చాలా విశేషమైన సంగతి. తర్వాత నేను ఇంకొక మాట 26వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని అన్నాడు, పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అన్నాడు. పోషించు తండ్రి, ఎటువంటి తండ్రి? ఈయన పోషించేవాడు. మన మన అవసరతలు తీర్చేవాడు కదా. మీరు చింతించకండి, నేను అక్కడే చెప్పిన మాటలు మనకు తెలుసు. మీరు ఆకాశ పక్షులను చూడండి, లేకపోతే అక్కడే అన్నాడు కదా, ఈరోజు ఒకరోజు ఉదయము కదా వచ్చి సాయంత్రం ఎండిపోయే
కదా, గడ్డి చూడండి కదా, అడవి పువ్వులను చూడండి, ఎలాగూ మీరు చూచి ఆలోచించండి అని చెప్తున్నాడు ప్రభు. మీరు పోషణ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. చాలాసార్లు మనం ఎక్కువ ఆలోచిస్తాం, చింత ఎక్కువ ఉంటుంది మనకు ఏమవుతుందో, ఎస్పెషలీ పాండమిక్లో కొంతమంది ఉద్యోగాలు లేకపోతే జీతాలు రాక కష్టపడుతున్నారు. ఎవరు పోషిస్తారు? ఇక్కడ ఉంది ఆ మాట, పరలోకపు తండ్రి పోషిస్తాడు. ఆయన మనల్ని పోషించేవాడు, మన అవసరతలు తీర్చేవాడు కదా. దేవుని సేవకుల జీవితాల గురించి మనము ఎన్నో, మనము వారి జీవితాల్లో జరిగిన సంభవాలు మనం ఎరిగే ఉంటాం కదా. నాకు చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్లో చాలా కథలు నేను విన్నాను. తర్వాత మా ఇంట్లో కూడా మా ఫాదర్, మా డాడీ కొన్ని కథలు చెప్పేవాడు. సైలస్ ఫాక్స్ గారి గురించి చెప్పేవాడు. ఒకరోజు వారికి భోజనం లేదని ఒక సంభవం గురించి నేను విన్నాను. భోజనం లేకపోతే వారు ప్రార్థన చేశారంట, నీళ్లు తాగి ఇంకా ఈ పూటకు ఇంతే అని ప్రార్థన చేసుకొని వారు కళ్ళు తెరిచారంట. ఎక్కడో ఒక చోట చిన్న శబ్దం వస్తుందంట. ఏంటో ఆ శబ్దం అని పోయి చూస్తే ఒక చిన్న ఎలుక కదా ఎక్కడో తవ్వుతుంటే, ఏముందు అని చూస్తే అక్కడ కొన్ని రాగులు ఉన్నాయట. దాన్ని వారు సంగటి చేసుకొని తిన్నట్టుగా నేను విన్నాను. ఆలోచన ఏంటంటే, ఆయన మనల్ని పోషించేవాడు, ఎట్లాగైనా పోషిస్తాడు. ఏలియాను పోషించిన తండ్రి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చూచేవాడు, ఆయన తెలిసినవాడు, ఆయన పోషించు తండ్రి అని ఇక్కడ చెప్పాడు. ఇంకొక ఆలోచన గురించి కూడా ప్రభు తన లేకపోతే తండ్రి గురించి చెప్తున్నాడు. అవును, తన తండ్రి కదా, మన తండ్రి. 14వ వచనంలో అంటున్నాడు, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అంటున్నాడు. క్షమించే తండ్రి. ఈ సాయంకాలం క్షమించే తండ్రి మనకు ఉన్నాడని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. క్షమించేవాడు మన అపరాధములను కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివిన చదువుకుంటున్న మాట, నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మనము మన పాపంలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. క్షమించేవాడు, ద వన్ హూ ఫర్గివ్స్ అస్, ఆయన దగ్గర క్షమాపణ దొరుకునని ఒక కీర్తనలో ఉంది 130. క్షమించేవాడు 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా బహుగా క్షమించుననే ఒక మాట కూడా ఉంది. హూ ఫర్గివ్స్ అస్, ఫర్గివ్స్ అస్. బట్ ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ ఎట్లా మనం ఈ వచనం మనం చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఒక షరతు ఉంది. ఏమని అంటున్నాడు? మిగతా వాటికి షరతులు లేవు. ఆయన ఎలా పోషిస్తాడు, ఎలా చూస్తాడు, తెలిసినవాడు కదా. వీటన్నిటికీ షరతులు లేకుండా ఉన్న మాటలు కదా. ఫలమిస్తాడు, షరతులు లేవు. ఇది ఒక మాట కూడా మనం చూడబోతున్నాం, దానికి కూడా షరతులు లేవు. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. దేర్ ఇస్ అ కండిషన్ ఆన్ విచ్ హీ విల్ ఫర్గివ్. 14వ వచనంలో ఏమంటున్నాడు? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అంటున్నారు. మీరు క్షమించండి కదా, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను ఫర్గివ్ అండ్ యు విల్ బి ఫర్గివెన్. చాలాసార్లు అవును, తండ్రి మనల్ని క్షమించేవాడు. కొన్నిసార్లు మనము క్షమించము ప్రభు. అందుకే ఒక ఉపమానం చెప్పాడు 18వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఆ ఉపమానం మనందరికీ తెలిసిన ఉపమానమే కదా. ఆ ఉపమానంలో కూడా ప్రభు ఆఖరి వచనంలో ఉన్నాడు, 35వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, మీరు క్షమించకపోతే అంటున్నాడు. మీరు గమనించండి ఇక్కడ 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీ అపరాధములను క్షమించును అన్నాడు. దానికంటే ముందు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును అంటున్నాడు. ఇక్కడ 18వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నా పరలోకపు తండ్రియు అంటున్నాడు, ఆ ప్రకారమే మీ ఎడల చేయను. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీ పరలోకపు తండ్రి క్షమిస్తాడు ఎప్పుడు? మీరు మనుషుల అపరాధములను క్షమిస్తే, క్షమించిన ఎడల. మీరు క్షమింపకపోతే
అప్పుడేమంటున్నాడు, నా పరలోకపు తండ్రి. ఒక రకంగా మనము క్షమించకపోతే మనము ఇటువంటి తండ్రిని తండ్రిగా లేము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం అని అర్థం కదా. క్షమించే తండ్రి మనకు తండ్రి అయితే మనం క్షమించద్దా? చాలాసార్లు క్షమించడం చాలా కష్టతరమైన విషయం అని మనందరికీ తెలుసు, మన అనుభవాలు కదా. క్షమించడం కోపపడుడి పాపము చేయకుడి అన్న మాటలు మనకు తెలుసు కదా. అయితే క్షమించండి, క్షమించండి. ఎన్నిసార్లు క్షమించాలి? అదే ఉపమానంలో మనకు తెలుసు, 7 సార్ల లేదు. ప్రభు అన్నాడు 70 times 7, అంటే మనకు క్యాల్కులేట్ చేస్తే 490 times, అంటే రోజు ఒకసారి అని కాదు, ఎన్నిసార్లైనా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. క్షమించండి, ఫర్గివ్ పీపుల్ కదా. చాలాసార్లు ఈ కోపాన్ని మన మనస్సులోనే దాచిపెట్టి క్షమించకుండా మనం ఆరాధించలేము కూడా కదా. ప్రభు ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఇంకొక విషయం కూడా చెప్పాడు, మీరు మీ అర్పణ తీసుకొని వస్తే మంచిదే, బలిపీఠం దగ్గర ఆ అర్పణ పెట్టండి. మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి? సమాధాన పడాలి, బి అట్ పీస్ విత్ యువర్ బ్రదర్, క్షమించడం. అప్పుడు మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హి విల్ ఫర్ గివ్, యెస్, బట్ ఆన్ దిస్ కండిషన్ దట్ యు ఫర్ గివ్ యువర్ బ్రదర్. మన జీవితాల్లో ఇది సాధకం చేయాలి, క్షమించడం. కొన్నిసార్లు మనం చాలా గొప్ప విషయాల కోసం ప్రార్థన చేస్తాం, నాకు క్షమించే మనస్సు దయచేయండి అని ప్రార్థన చేయడం కూడా మంచి ప్రార్థన కదా. కొన్నిసార్లు కొన్ని కష్టమైన విషయాలు, వాటి గురించి మనం ప్రార్థన చేయడం మంచిదే. క్షమించే తండ్రి మనకున్నాడు అని మనం ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరిగా నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సమయాన్ని బట్టి. ఏమని అంటున్నాడు? 18వ వచనంలో అంటున్నాడు, ఇంకా అక్కడక్కడ వచనాల్లో కూడా ఉన్నది ఈ మాట. ఏ మాట అది? నీకు ప్రతిఫలమిచ్చును అంటున్నాడు. ప్రతిఫలమిచ్చే తండ్రి, ద వన్ హు రివార్డ్స్ అస్, ప్రతిఫలమిచ్చే తండ్రి. ఎటువంటి తండ్రి ఉన్నాడు? చూచేవాడు. ఎటువంటి తండ్రి ఉన్నాడు? సమస్తమును తెలిసినవాడు. ఎటువంటి తండ్రి ఉన్నాడు? పోషించేవాడు. ఎటువంటి తండ్రి ఉన్నాడు? క్షమించేవాడు. ఇప్పుడు అంటున్నాడు ఫలమిచ్చే తండ్రి ఉన్నాడు, ఫలమిస్తాడు. చాలాసార్లు మన తండ్రి కదా అని ఎట్లా అంటే అట్లా జీవించడానికి కాదు అన్న ఆలోచన కూడా ఇక్కడ ఉంది, మనకు అర్థమవుతుంది కదా. ఫలమిచ్చే తండ్రి మనకు తెలిసిన వాక్య భాగాలే. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు 5వ అధ్యాయంలో. ఏమని అంటున్నాడు చూడండి, 10వ వచనంలో అన్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అని మాట్లాడుతున్నాడు కదా. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును, దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ కదా, ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము, అగైన్ కదా, ప్రతివాడు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఆయన ఫలమిస్తాడు, మనమందరం అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. నిజమే మనకు ధవల సింహాసనపు తీర్పు లేదు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే మనం లెక్క అప్పచెప్పాలి, ఒకరోజు ఆయన ముందు మనము నిలబడాలి అన్న ఆలోచన ఇక్కడ ఉంది కదా. ఆయన ఫలమిస్తాడు, ఫలమిస్తాడు అంటే మనకు, మనం ముందే చెప్పుకున్నాం ధవల సింహాసన తీర్పు కదా, కాండెమ్నేషన్ లేదు రైట్ కదా. అయితే ప్రతి వాని పని పరీక్షింపబడుతుందని కూడా కొరింథీయులకు రాస్తూ చెప్పిన ప్రభువులు చెప్పిన మాటలు మనకు తెలుసు. ఎటువంటి పని? వెలగల రాళ్ళ పన, లేకపోతే బంగారు పన, లేకపోతే ఇంకెటువంటి పని?
కదా, అందరికి కనిపించే ఎక్కువ కదా కాలిపోయే అనే ఆలోచనలు మూడో అధ్యాయంలో ఉన్నాయి మనకు తెలుసు. పరిని పరీక్షిస్తాడు, ఫలమిస్తాడు. రిమెంబర్ హీస్ అ ఫాదర్ హూ రివార్డ్స్ అస్. అంతేకాదు ఆయన ఫలమిస్తాడు అన్న ఆలోచనలో నాలుగో అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఒక మాట ఉంది, ఏమని అంటున్నాడు అక్కడ చూడండి. 4:5 ఏమంటున్నాడు అంటే, కాబట్టి సమయము రాకమునుపు, వస్తుంది ఆ సమయం అనగా ప్రభువు వచ్చే వరకు, ప్రభు వస్తాడు, దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. ప్రతి వానికి తగిన మెప్పు మెప్పు కలుగుతుంది. అంటే ఇంకొక ఆలోచన ఏంటంటే, మర్చిపోయేవాడు కాదు. మనం ఏదైనా మేలు చేస్తామా, రహస్యమందు కదా నేను భక్తిగా ఉన్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడా? ఇస్తాడు, మెప్పు ఉంది కదా. రహస్యముందు చేసిన ధర్మం ఉంది, రహస్యమందు చేసిన ప్రార్థన ఉపవాసమా, రహస్యమందు ఆయన ప్రతి చిన్నదాన్ని కదా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. ఆయన మెప్పు మనము పొందుతాం, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఆలోచన మనం మర్చిపోకూడదు. ప్రభు అన్నాడు, మీరు గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా మీరు ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. హీ విల్ రివార్డ్ అస్ ఫర్ ష్యూర్. ఈ సాయంకాలం ఈ అధ్యాయంలో ఇంకొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి, నేను వాటి అన్నింటినీ చెప్పలేకపోయాను. కానీ ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి తండ్రి, తండ్రి అన్న ఆలోచన చాలా విశేషమైనది. మనకు ఆయనతో ఉన్న సంబంధం సన్నిహితమైన సంబంధం, తండ్రితో ఉన్న సంబంధం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు ప్రాముఖ్యమైన 3 విషయాలు బోధించినట్టుగా మనం మాట్లాడాం. అంతేకాదు 5 విషయాలు తండ్రిని గురించి చెప్పినట్లుగా మనం తెలుసుకున్నాం కదా. 1 ఆయన చూచువాడు, 2 ఆయన తెలిసిన తండ్రి, 3 ఆయన పోషించేవాడు, 4 ఆయన క్షమించేవాడు, 5 ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే. ఈ విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ అధ్యాయాన్ని మళ్ళీ ఇంట్లో చదివి మీరు ధ్యానించాలని కోరుకుంటున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక.